జాతర గురించి మాట్లాడడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టారహో. అయ్యా వీరభద్రస్వామి, జాతర కాంట్రాక్ట్ నమ్మి నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను, జాతర ఇంక చక్కగా జరగాలి స్వామి. చాలా లైన్ లో ఉన్నాం కదా, ఓవర్ గారు ఇచ్చిపోకు. ఏంటది? అదా ఉదయానే చుక్కతో పాటు ముక్క భోజనం, అందుకే పళ్ళు పొడుచుకుందాం తెచ్చా. అవునా పరేశ్వరబాబు? వారిని మనకన్నా ముందు మన బావలో బామ్మర్దలు వచ్చేసారు. ఆ రాజోలు రాజుగాడు బొబ్బర్లంక బారుగా వచ్చేసావా? కూర్చోరా. అమలాపురం అబ్బులు కోవచ్చా? అరే మాడికీ మాయా, ఏడు మావయ్య నాకన్నా ముందు వచ్చేసావు, ఓ మాట చెప్పినవచ్చు కదా. ఓ మాయా రే, దీని జోలికి రాకండి, సార్పుగా ఉంది, సీరేస్తది. జాతర పనులన్నీ మొదలయ్యాయి, ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు, మీరు జరగాలంటున్నారు, మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి. కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఏం బరుగు వ్యాపారం కాదు, అదే రాసిస్తామని చెప్పాంగా. ఈ వైపు ఉన్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని. అరే కూర్చోండియా, మీరేమంటారు కలెక్టర్ గారు? చాలాపో, ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా? కొబ్బరి చెట్టు మీద కాకి వాలింది, తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతంలో కూడా మాట్లాడి గుంపది. వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో, ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది. అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలీదు, ఈ ఊరికి తెలీదు, ఆ తర్వాత మీ ఇష్టం. బయట ఏంటాడావిడే, వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా, కూర్చున్న మన వాళ్లలో ఒక్కడు కూడా లేవకూడదు, ఎత్తి కట్టిన పంచను కూడా దించక. ఒక్కడు లేచి నించకూడదా? ఈ జాతర జరుగుతా అన్నా? దిగులు పడకండి, ఈ జాతర తప్పకుండా జరుగుతుంది, ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, మనందరం చల్లగా ఉంటాం. సరే, చాలా సంతోషం ఉందా? నమస్కారం. సార్, మిస్టర్ వీర్రాజు, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఏం చెప్పిందే వేదం. వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా? అన్నా నువ్వు లేచి నిలబడ్డావు. లేచి నిలబడ్డమే కాదు, పంచ కూడా కిందికి దించేసా. సరే సరే, వాగిని చాలు, మూసుకుని కూర్చో. నేనే చెప్పి నేనే. కృష్ణమూర్తి, మర్యాద గౌరవం భయం చెప్పి రావు, తానుగా వస్తాయి. ఒకసారి వచ్చాయనుకో, దాన్ని ఆపను లేవు, అడ్డుకోను లేవు. మీరేమంటారు వీర్రాజు? కలెక్టర్ సార్, మీరు పెద్దవారు, మీకంతా తెలుసు, కానీ ఒక్క విషయం సార్, ఈ జాతర మిగతా ఊళ్లలో లాగా ప్రతి ఏడాది జరగట్లేదు, పదేళ్లకోసారి జరుగుతోంది. సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం ఎక్కడో బతుకుతూ, జాతర ఎప్పుడు జరుగుతుందా అని గుండెని నిండా ఆశతో నా వాళ్లు ఊరికి తిరిగొచ్చే రోజు సార్ అది. ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన, ఊళ్ళో ఉన్నవాళ్ల తాపత్రయమే ఈ ఊరిని ఇంకా పచ్చగా ఉంచుతోంది సార్. దయచేసి కాదనకండి, ఎండనక వాననక కాయ కష్టం చేసుకునే వాళ్లు తన కడుపును పుట్టిన వాళ్లతోనూ తనని కనిపించిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సార్ ఇది. కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్. అంతెందుకు సార్, అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు. మంచి నిర్ణయం తీసుకోండి, ఈ జాతరని జరిపించండి. అదే కుదరదండి, నాటగాడుతున్నారా? ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. వీళ్ళు జాతర జరిపిస్తారు, ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు, అక్కడ కొట్టుకు చేస్తారు, ఎవడు సమాధానం చెప్పి. మంచినీళ్ళు కావాలా? వద్దు. మరి జాతర కావాలి కావాలి, చెప్పండిరా చెప్పండి చెప్పండి. సరే.
సత్యమూర్తి కుటుంబం, వీర్రాజు కుటుంబం. యూమాయా బాగు చూపించొస్తాను. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబి నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ త్రయోదశి బుధవారం శ్రీ వీరరాజు. పత్రికలో వేయకూడని పేరు వేశారండి. బావోయ్ రే వెండ, రే చూపించకరా. ఈ సౌండ్లో ఏమి పడుతుందో, ఈ పత్రిక బరువుగా ఉంది, నేను పట్టుకుంటాను అల్లుడు. వేలడ్డం తీమోయ. నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే. తీయమని చెప్తున్నానా? కోపడగలుడు, ఎవరికైతే పత్రిక ఇచ్చామో వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంకతో పేరు చెప్పేద్దాం. పత్రికలో పేరేశారా? పేరుకైనా ఉండనివ్వు. దంపతులుగా వచ్చి రాట పాతండి బాబు. జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిన దానివి, ఇలా మంచి రోజున ఏడుస్తారా? ఓయ్ ముసలయ్య, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబబ్బులు పెడుతున్నావు? నువ్వు సంతోషంగా ఉన్నావా? సరియ్యా, ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా? ఎప్పుడు నీ మొఖంలో నవ్వు ఉంటది, కానీ సంతోషం ఉందయ్యా. నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్న పిల్లని కాదయ్యా. బాబు వీర్రాజు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, నువ్వే ఒంటరివాడి అయిపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటోంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్లి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మేం మాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతరని జరుపుకోగలవన్నయ్యా? అసలు ఈ జాతర అది మాకు వద్దన్నయ్యా. మనం బాంబేకెళ్లి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్యా. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు, అదింకా నా కళ్ల ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాపం ఆడపిల్లయ్యా, కుసంతో చదువుకుపోయా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు. వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను, ఆ లోకం ఇద్దరిని చూసి సంతోషంగా పోతానయ్యా.